కరోనా కష్టాలు అన్నీ నీ కావు. ప్రధానంగా వలస కార్మికులు, వలస కూలీలు, ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో చిక్కుకుపోయిన వాళ్ళు చాలామంది. వాళ్ళు తమ సొంతోళ్లకు ఏదో రకంగా వెళ్ళిపోవాలి, అయిన వారి దగ్గర ఉండాలి, కలో గెంజో తిని అక్కడే బతికేయాలి అనే ఉద్దేశంతో బోర్డర్ దాటేయడానికి, రాష్ట్రాలు దాటేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్న నేపథ్యంలో బోర్డర్ దాటడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అయినా సరే 31 మంది వలస కూలీలు హైదరాబాద్ నుంచి ఆ బోర్డర్ దాటేశారు. తెలంగాణ బోర్డర్ దాటేసి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయారు. కొద్ది గంటల్లో తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు అనుకునే సమయానికి వాళ్ళు అడ్డంగా దొరికేశారు, పోలీసులకు చిక్కారు. దారిలో ఎన్నో చెక్పోస్టులు దాటేశారు, ఎంతోమంది పోలీసుల కళ్ళు గప్పి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతం దాటుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సొంత జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు తెలివితేటలు ప్రదర్శించి ఈ 31 మంది వలస కూలీలను పట్టుకున్నారు. వాళ్ళని 14 రోజుల పాటు క్వారంటైన్కి పంపించారు. ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన వలస కూలీలు కొన్ని నిత్యావసరాల రవాణా చేస్తున్న వెహికల్స్ ద్వారా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఆ నిత్యావసర సరుకుల మాటున 2 వెహికల్స్లో బయలుదేరారు వాళ్ళు. అవి కనిపించకుండా కూరగాయల బస్తాల కింద, అలాగే కొన్ని సరుకుల కింద వాళ్ళు కనబడకుండా దాక్కున్నారు. ఎక్కడైతే చెక్ పోస్టులు ఉంటాయో అక్కడ దాక్కున్నారు. ఒకళ్ళిద్దరు మాత్రమే కనిపించేవారు. వాళ్ళు ఆ వెహికల్కి సంబంధించిన క్లీనర్ అనో ఓనర్ అనో ఏదో చెప్పుకుని దాటేశారు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఎక్కడికక్కడ అప్రమత్తం అయ్యి పోలీసులకు చిక్కకుండా ఎట్టకేలకు హైదరాబాద్ నుంచి దాదాపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వరకు చేరుకున్నారు. అయితే అక్కడ గజపతి నగరం చెక్పోస్ట్ దగ్గర పోలీసులు ఆ 2 వాహనాల మీద వాళ్ళకి బాగా అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన నేపథ్యంలో ఒక వెహికల్లో 10 మంది, ఒక వెహికల్లో 10 మంది, ఇలాగ మొత్తం 31 మంది ఆ తనిఖీల్లో బయటపడ్డారు. వాళ్ళు ఆ వెహికల్లో దాక్కున్న తీరు అక్కడ పోలీసుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గజపతి నగరం దగ్గర వాళ్ళందరినీ పట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళని పార్వతీపురం క్వారంటైన్కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే బాధితుల్లో పార్వతీపురం, అలాగే బొబ్బిలి, గజపతి నగరం మండలాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇకపోతే 2 వాహనాలను సీజ్ చేసి కూడా పోలీస్ స్టేషన్కి తరలించారు. ఎవరైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయి అని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా రాష్ట్రం నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేందుకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇలాగ అక్రమంగా గనక చొరబడాలి అనుకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదు అని కూడా పోలీసులు చెబుతున్నమాట. సో ఈ తరహా ఊర్లు దాటాలనుకునే వాళ్ళకి ఒక రకంగా ఇది ఒక గట్టి హెచ్చరిక అని చెప్పాలి. ఎందుకంటే ఇంకొన్ని రోజులు పోతే ఆల్రెడీ అయిపోయింది, 15వ తారీఖు, 3వ తారీఖుతో ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పూర్తిగా ముగుస్తున్న నేపథ్యంలో 3వ తేదీ వరకే లాక్డౌన్ కొనసాగించారు కాబట్టి ఈలోపు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి రిస్క్ చేసి అనవసరంగా కేసుల బారిన పడవద్దు అనేది కూడా పోలీసులు చేస్తున్న హెచ్చరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.